చూస్తున్నటువంటి గౌరవనీయులు పేదల పెళ్లిని ఇప్పుడే సాయిచందు మా పాటలో అందరి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మంచికి మానవత్వానికి మంచికి మానవత్వానికి మారు పేరు న్యాయానికి ధర్మానికి ధర్మపురి ధర్మ ఇంకొక మనుషులు ఉన్నారు మేము 20,000 కోట్ల ప్రాజెక్టు ఎందుకయ్యా ఇంత గొప్ప ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 9 ప్రాజెక్టులు కడతా అని చెప్పేసి అన్నారు ఏం చేసిర్రు అది పర్మిషన్లు రాలేదు నొక్కేసిండ్రు అవినీతి చేసిండ్రు అక్రమం చేసిండ్రు ప్రాజెక్ట్ ఆపేసిండ్రు నువ్వు ఒక్క ప్రాజెక్టు కట్టించడానికి నీకు 40,300 రూపాయలు అంచనా వేసు అదేంటి తుమ్మిడేంటి ప్రాజెక్టు ప్రాణహిత సేవల ప్రాజెక్టు మరి మన అప్పల భగీరథుడు మన పేదల పెళ్లిది ఈ తల్లు బాగుండాలి చెల్లెలు బాగుండాలి అక్కలు బాగుండాలి అని చెప్పేసి కళ్యాణలక్ష్మి ఒకవైపు షాపు కుమారి మరొక వైపు పెన్షన్లు ఇంకొక వైపు నా అలాంటిది 19 రిజర్వాయర్లు 3 బ్యారేజీలు 20 పంప్హౌస్లు 309 కిలోమీటర్ల స్వర్గ మార్గంలో 1531 కిలోమీటర్ల కాలువలు 1581 గ్రామాలకు తాగునీరు సాగునీరు పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ అందించేటటువంటి కరెంట్ రిజర్వాయర్లు 20 పంప్హౌసెస్ 7 లింకులు
ఎక్కడ నుండి మేడి గడ్డ నుండి మొదలుకుంటే ఈ సురంగ మార్గాల ద్వారా కాలువల ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి వ్యవసాయానికి తాగునీటికి సాగునీటికి నీరు అందిస్తూ హైదరాబాద్ లో ఉన్నటువంటి మన బిడ్డలకు మన కొడుకులకు తాగడానికి 30 TMC నీరు ఇచ్చినా కూడా నీ కన్ను తృప్తి అంటే నీకు అదే విధంగా ఏదో ధర్నాలు చేస్తాడు బాబు. ఆల్రెడీ మా కొప్పు ఈశ్వరన్న మా సుమన్ మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ 3వ కన్ను తెరవలే 2వ కన్ను తెరిస్తేనే మమ్మల్ని ఆశీర్వదించడానికి మా భగవంతుని అక్కడ భగీరథ